నువ్వు నిందేస్తే తప్పుడు మనిషి అయిపోద్దా? ఆ ఆనంది నిప్పే అత్త, కానీ పెళ్ళిడికొచ్చిన పిల్ల కదా, కొత్తగా పట్నం గాలి తోడయింది. అసలు ఇయాల రేపు పిల్లకాయలు ఎట్లున్నారు? 10వ తరగతి పిల్ల కడుపు తీయించుకున్నదని మన టీవీలో చూడలా? అట్లాంటి గతి మన పద్మమ్మ బిడ్డకు పట్టకూడదని జర జాగ్రత్త చెబుతున్నానంతే. నువ్వు జాగ్రత్తలు చెప్తున్నావో మందిలో ఇజ్జత్ తీస్తున్నావో నాకు సమజ్ అవుతుందిలే. ఓ పద్మమ్మ, నీ ఇజ్జత్తు నేను తీసుడు కాదు, నీ బిడ్డగా పని ఎప్పుడో చేసినది. అయినా నీ బిడ్డేం అమాయకురాలు కాదులే, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నా పెద్దింటి బిడ్డనే పట్టింది. సత్తమ్మా, ఇంకొక్క మాట మాట్లాడావంటే చెంప పగులుతుంది చెప్తున్నాను. కొట్టవే కొట్టు, నువ్వు కొట్టినంత మాత్రాన నీ బిడ్డ తిరుగుబోతు కాకుండా పోతుందా? మంది చూసిందంతా అబద్ధమైపోతుందా? నిన్ను మందిలో ఈ గొడవ ఎందుకు? నువ్వు జర ఆగు. గదేమందో విన్నావు కదా పెద్దమ్మా, ఎట్లా ఆగేది? ఇంటికి పోయి నీ బిడ్డను అడగవే, అది అబద్ధమైతే గప్పుడు నన్ను వచ్చుకొట్టు. కొట్టుడు కాదే, నీ నాలు కోసి కారం పెడతా. కారం నాకు పెడతారో నీ బిడ్డకు పెడతారో పోయినాక నీకే సమజైతదిలే. పోయి అడుగుండ్రి. ఛీ, నీ బతుకు నిప్పుకి సెదలు పట్టవే. నా బిడ్డ కూడా గంతే, నా బిడ్డ ఎందుకు నా కెరికే. ఒసే పద్మ, దీంతో ఎందుకే ఈ అబద్ధాలు? దాంతో మనం పోదాం పద. పోవే, నూరికి వదిలిపెట్టను, నీ సంగతి చూస్తాను. పోవే, పోయి నీ బిడ్డను అడగవే. పోవే పోవే. ఒక మండ రచ్చ చేసినావు కదే, ఇప్పుడు నా కడుపు మంట సల్లారినదే పద. చెప్తానే, దాని మాటలేం మనసులో ఎట్టుకోకు. గదెంత పెద్ద నిందేసినదో చూసినావు కదా పెద్దమ్మా. పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఇంట్లో ఉంటే ఆడంగులు గిట్లనే ఏదో ఒకటి కోస్తుంటారే. చదువు చదువు అని ఆపిండ్రు గాని పెళ్లి చేసేసి అత్తారింటికి తోలేస్తే ఇటువంటి నిందలు పడేటివా చెప్పు. పడే రాతున్నప్పుడు తప్పదులే. నువ్వు ఆవేశపడతాంటే గదన్న మాట కంటే నీకేటైపోతుందోని భయమే ఎక్కువ ఉన్నదే. దేవుడు నీ బిడ్డ రాత ఎట్టరాసిండో ఏమో, ఇటువంటి నింద పడాల్సి వచ్చింది. బాధపడకే, లోకులు కాకులు ఏదో ఒకటి అంటానే ఉంటారు. బాధపడకుండా ఎట్టుండమంటావు పెద్దమ్మా? ఇక్కడ కోపంతో బాధతో గుండె అగ్గిలాగా మండుతోంది. అవును, ఎప్పుడు మా సీను గడిపోయేటోడు కదా, ఇయ్యాలెందుకు పోలే? ఎప్పుడు మా సీను గడిపోయేటోడు కదా, ఇయ్యాలెందుకు పోలే? పాపం బిడ్డనంత మాట అనేసరికి ఈ పద్మ ఎంత కుమిలిపోయిందో ఏందో. దేని బతుకు? ఏంది నాయనా, బుక్కు పట్టుకుని కూర్చున్నావు? లెక్కలు ఏమైనా తేడా వచ్చినదా ఏంది? ఏంది నాయనా, బుక్కు పట్టుకుని కూర్చున్నావు? లెక్కలు ఏమైనా తేడా వచ్చినదా ఏంది? తేడా రావద్దనమ్మా, మళ్ళీ ఓ పాలి ఎవరెవరికి ఎంత ఇచ్చిందో మొత్తం చూస్తున్నా. సర్లే, అమ్మేది అమ్మా. బిడ్డ 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 బిడ్డ, మీ అమ్మ కూరగాయలు దేనికి? బజారు పోయింది. అరే, పానం బాలేని మంచిని నువ్వెట్లా బోనిచ్చినావు? గా మాట అంటే కొట్టేటట్టున్నదమ్మా. అమ్మ గట్లనే అంటది, నువ్వు పోనీయకూడదు కదా. యాడ్ దాకా పోయినదో ఏమో, నేను చూసొస్తా.